గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పన ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ముకుందవరం గ్రామంలో 21.80 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రైతు భరోసా కేంద్రాన్ని మరియు 14.95 లక్షలతో నిర్మించనున్న వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలకు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముకుందవరం గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేపట్టి పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ది చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నల్ల శ్రీనివాసరావు, కొల్లాటి ఇజ్రాయెల్, పేపకాయల రాంబాబు, పందిరి ఆనంద్, సుక్కురెడ్డి గణేశ్వరరావు, కొండేపూడి బుజ్జి, లంక చంద్రన్న, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ముకుందవరం గ్రామంలో సుమారు 37 లక్షల విలువతో ఈ వెల్నెస్ క్లినిక్, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం కూడా ఏదైనా శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ఆల్రెడీ సుమారు 40 లక్షల విలువతో ఇక్కడ సచివాలయం కూడా మరి నిర్మాణం సగం వరకు కూడా పూర్తయింది. అది పూర్తయిన తర్వాత అది కూడా ప్రారంభించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రామంలో ఇంకా ప్రజలకు కొన్ని మౌలిక సదుపాయాలు కలగజేయడం, ముఖ్యంగా డ్రైన్ లేక చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ గ్రాంట్స్, ఎన్ఆర్జీఎస్ గ్రాంట్స్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ గ్రామంలో డ్రైనేజ్ కూడా అమౌంట్ కూడా శాంక్షన్ చేసి ఈ గ్రామాభివృద్ధికి వారు తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విత్తనాల నుండి ఎరువుల గురించి కూడా వారికి తగిన సలహాలు, సూచనలు లభిస్తే. అదేవిధంగా వెల్నెస్ క్లినిక్, వెల్నెస్ క్లినిక్ అంటే మరి చిన్న చిన్న కంప్లైంట్లు వచ్చినా కూడా మరి దగ్గరలో ఉన్న పెద్ద ఆసుపత్రులకు వెళ్ళాలంటే, ముఖ్యంగా మహిళల్ని పెద్దవారిని తీసుకుని వెళ్ళాలంటే చాలామంది మరి వ్యవసాయదారులు ఉంటారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనులు మానేసి అటు వీళ్ళని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా రొటీన్ కంప్లైంట్లు అన్నింటికి అంటే బీపీ, సుగర్, జ్వరం, అదేవిధంగా డయేరియా ఉండండి, వామిటింగ్స్ అవ్వండి, ఇటువంటి కంప్లైంట్ ఏమొచ్చినా కూడా 24 గంటలు ఒక నర్స్ అందుబాటులో ఉండేలాగా, క్వాలిఫైడ్ నర్స్ అందుబాటులో ఉండేలాగా, ఈ వైద్య సహాయాలన్నీ కూడా అందించేలాగా ఈ వెల్నెస్ క్లినిక్ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందుబాటులో ఎప్పుడైతే వెల్నెస్ క్లినిక్ ఉందో పెద్దవారు, మహిళలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా రొటీన్గా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఒకరి అవసరం లేకుండానే, సాయం లేకుండానే వారు గ్రామంలోనే తమ వైద్యానికి సంబంధించిన సహాయాన్ని ఈ వెల్నెస్ క్లినిక్ ద్వారా పొందవచ్చు. మరి ఇటువంటి ముందు చూపుతో ప్రజలందరికీ ఏం అవసరం అన్నీ కూడా మరి చేపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. తెలియచేదంటే మరి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా గతంలో స్వతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టినటువంటి వినూత్నమైన కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేపడుతున్నారు. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ మరి అనపర్తి